చాలా నిన్న అసలు విజయవాడలో బెన్ సర్కిల్ దగ్గర ఒక పండగ వాతావరణంలాగా మాకు అనిపించింది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు పేదలందరికీ కూడా ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కలకి కావాలి అది పేదవాడికి అది వరకు అందనంత ఎత్తులో ఉండేది కానీ మనం పేదవాడికి ఆరోగ్యాన్ని మూడు పూట్ల తినడానికి తిండిని ఉండడానికి ఇల్లు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ లో ఆయన చాలా సక్సెస్ అయ్యారు అందుకే ఆయన ఆరోగ్యశ్రీకి శ్రీకారం చుట్టడం కూడా ఆనాడు జరిగింది మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోవడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ ఆయన తనయుడు మరి పులికడుపున పులే పుడుతుందన్నట్లుగా పులిబిడ్డగానే మరి ప్రజలకు ఏవైతే మాట ఇస్తున్నాడో ఆ మాటని ప్రతి ఒక్కదాన్ని నెరవేర్చుకోవటం కోసం జగన్ మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన ఆయన చిత్తశుద్ధి ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరూ గమనించడం జరుగుతోంది మరి నిన్న 104 108 ఇనాగరేషన్ చేయటం ప్రజలందరూ కూడా నిజంగా నేషనల్ మీడియాల సైతం కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది ఎందుకంటే పేదవాడి ముంగిట్లోకి పిలిస్తే మరి వారు రాజశేఖర్ రెడ్డి గారి మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కుయి 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 అన్నట్టుగా మరి అదే సౌండ్స్ తో మరి ప్రజల దగ్గరికి వితిన్ 5 to 20 minutes లోపలే మరి అక్కడికి చేరుకుని కావాల్సిన వైద్యాన్ని ప్రజలకు అందించే దిశగా తీసుకున్నటువంటి ఈ చర్యలు నిజంగా హర్షణీయం ఒక రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా మంది ముఖ్యమంత్రులు సైతం ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఏ రకంగా అడ్మినిస్ట్రేట్ చేయగలుగుతున్నారు ఏ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటం కోసం ఆయన ఏ రకంగా ముందుకు పోతా ఉన్నారు అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ మోహన్ రెడ్డి గారి వైపు చూడటం జరుగుతోంది ఇది చాలా సంతోషం వైద్య విషయంలో విద్య విషయంలో ప్రజలకు ఇల్లు ఇచ్చేటటువంటి విషయంలో ఒకటే కాదు నవరత్నాలుగా ఆయన రూపొందించినటువంటి మానిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడం కోసం జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దీక్ష నిజంగా అకుంచితమైనది నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఏం చెందాలో తెలియక వాళ్ళు నిత్యం ఏమీ లేని దానికి కూడా ఒక క్రియేషన్ అనేది చేసుకుంటే ఎందుకంటే ఉనికి ఎక్కడ కోల్పోతామో అసలు తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ మొన్న ఎలక్షన్స్లోనే భూస్థాపితం అయిపోయింది ఇంకా కూడా పాతాళ లోకాల్లోకి తొక్కబడుతోంది అనేటటువంటి ఫీలింగ్లో వీళ్ళ ఇష్టారాజ్యంగా ప్రతి ఒక్క విషయంలో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది ఏది ఏమైనా నిన్న విషయాన్ని మీరు చూసుకుంటే మరి ఇదే సిచ్యువేషన్ కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక డీల్ చేసి ఉంటే నిజంగా కొన్ని వేల మందిని అది డ్వాక్రా గ్రూపుల వాళ్ళే కావచ్చు అంగన్వాడీ వాళ్ళే కావచ్చు ఆశా వర్కర్లే కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిపించి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఒక 3.5-4 గంటల సేపు ఓదరగొట్టి మరి ప్రజలందరూ తిట్టుకుంటూ తిమ్ముకుంటూ బయటకు వచ్చే విధంగా లేకపోతే దూర ప్రాంతాల నుంచి రావడానికి బస్సులు పెట్టి ఈ విధంగా ఏదో ఇంత పనికి అంత ఆర్భాటం అన్నట్టుగా నిన్న యొక్క సిచ్యువేషన్ ఉండేది మామూలుగా కానీ ప్రజల డబ్బుకి బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు నిన్న ఎంత సింపుల్ సిటీగా మనం చేసే పని ప్రజలకి ఉపయోగపడాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలు సంతోషంగా ఉండాలి అనేటటువంటి విధంగా నిన్న ఆయన లీడ్ చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు అట్లాగే ప్రజలందరూ కూడా ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు అదే చంద్రబాబు నాయుడు అయితే ఈ రకంగా ఆ యొక్క ఫంక్షన్కే బోల్డన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాడు మరి అటువంటిది ఆ ఖర్చు కూడా ఉండకూడదు మనం చేసే పని ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పని వితిన్ 30 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగించేసుకుని ప్రజలకి ట్రాఫిక్ ప్రాబ్లం కూడా లేకుండా ఎంతో చక్కగా మరి ఆయన నడిచినటువంటి విధానం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి